లోకా భాస్కర్ గారి హత్యలో ప్రమేయం ఉన్నటువంటిది ఎందుకంటే అక్కడ సేమ్ కమ్యూనిటీ పల్లికార్ల కమిటీలో మోకా భాస్కర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తూ కొల్లు రవీంద్రకి వ్యక్తిగతంగా పార్టీ పరంగా రాజకీయ పరంగా సమాధి కట్టినటువంటి వ్యక్తి కొల్లు రవీంద్ర చేసేటువంటి అకృత్యాలు అవినీతి అన్నిటిని కూడా రోజువారీ మీడియా ముందుకు తీసుకొచ్చి అక్కడ పోరాటం చేసి మంగళలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పేరు నాని గారికి మద్దతుగా నిలబడి కంట్లో నలుచులాగా చెప్పులో రాయిలాగా అడ్డం పడుతున్నటువంటి వ్యక్తి మోకా భాస్కర్ హత్య చేస్తే ఆ మచిలీపట్నంలో ఒక కొల్లు రవీంద్రకు తప్పించి ఆ కమ్యూనిటీలో నాకు ఎదురుండదని చెప్పి ఈ హత్య అతను ప్రేమంగా చేయించాడు ఎందుకంటే పోలీసుల విచారణలో ప్రాథమికంగా కొల్లు రవీంద్ర పాత్ర ఉందని చెప్పి నిర్ధారణ అయింది అదేవిధంగా హత్య చేసినటువంటి వ్యక్తుల్ని పట్టుకుంటే వారు కూడా కొల్లు రవీంద్ర పత్రాలతోనే మేము హత్య చేశామని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వండి ఆయనకి ఎంక్వైరీకి రమ్మని చెప్పి వారిని విచారించాలని చెప్పి పోలీసులు ఎప్పుడైతే చెప్పారో భయపడి దొంగలాగా హత్య చేశాడు కాబట్టి చేయించాడు కాబట్టి దొంగలాగా ఇంట్లో లేకుండా పారిపోవడం జరిగింది ఓ రాజకీయాల్లో ఉన్న ఒక మాజీ మంత్రిగా ఉన్నాడు శాసనసభ్యుడిగా ఉన్నాడు మన మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు లేకపోతే ఎలిగేషన్స్తో అవతల పార్టీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేస్తారు ఎందుకు పారిపోయాడు అతను తుని ఎక్కడికి పారిపోతున్నాడు అంటే రాష్ట్రం వదిలేసి పారిపోతున్నా కూడా పోలీసులు గుడ్డివాళ్ళలాగా చూస్తూ కూర్చుంటారు కాబట్టి అతను విచారణకి సహకరించలేదు అతని మీద ఉన్నటువంటి ఎలిగేషన్లు కడుక్కునేటువంటి ప్రయత్నం చేయలేదు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సారథ్యంలో మరి బలహీన వర్గాలని హత్యలు చేయించి ఆ పార్టీని వైసీపీలో బలంగా ఉన్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకులను హత్యలు చేసి బలహీన వర్గాలని వైసీపీకి దూరం చేయాలన్నటువంటి పాత్ర ఉంది దీంట్లో కొల్లు రవీంద్రే కాదు ఈ జిల్లాలో ఉన్నటువంటి మాజీ మంత్రి దేవినేని ఉమ్మ చంద్రబాబు నాయుడు పాత్రలు కూడా ఉన్నాయి ఎవరైనా బీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదొన్నగా ఉండి కొద్దిగా పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు అయితే వాళ్ళని భయపెడతాం గతంలో ఆయన ప్రభుత్వంగా బెదిరించడం లొంగకపోతే ఈరోజు హత్యలు చేసేటువంటి పరిస్థితి వచ్చారు కొల్లు రవీంద్ర పారిపోవడం తిరిగి పొందల చర్య ఊరికినే మీడియా ముందు కూర్చునే సొల్లుడు అప్పాలు కొడతాం కాదు ఇటువంటివి వచ్చినప్పుడు నిలబడి విచారణ ఎదుర్కోవాలి కానీ చేసినటువంటి తప్పు అతను తెలుసుకుని పారిపోయాడు పట్టుకొచ్చారు Hi, this is Trisha. I'm Radhika Apte. Pasan Krishnamurthy. I'm Ali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.